హాయ్ గాయస్, దిస్ ఈజ్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సిఎస్కే సిరీస్. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఎలా చెప్తున్నాను అన్నది ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పే కంటెంట్ మీకు అర్థమవుతుందా లేదా అండ్ మీకు యూజ్ అవుతుందా లేదా అన్నదే ఇంపార్టెంట్. సో దీన్ని మీరు బేస్ చేసుకోవడానికి నా వీడియోస్ని ఎండ్ వరకు చూడండి. నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు అవర్ సెషన్ ప్రజెంటెడ్ బై శివ. హాయ్ గాయస్, టుడే మనం ఆపరేటర్స్ కాన్సెప్ట్ని చూస్తున్నాం. మనకి పైథాన్లో ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి? ఫస్ట్ మ్యాథమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్. ఇవి మనకి 7 టైప్స్ పైథాన్లో ఉండే ఆపరేటర్స్. ఓకే గైస్, లిజన్ వన్ థింగ్, నేను ఇది జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తున్నాను. అందుకే మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తున్నాను. ఈ బేసిక్ సిరీస్ అయిపోయిన తర్వాత నేను ప్రోగ్రామింగ్ సిరీస్ మొదలు పెడతాను. అక్కడ క్లియర్ కరెక్ట్గా ప్రతి దాని గురించి ప్రోగ్రామింగ్స్లో ఎలా చేస్తారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఫస్ట్ వన్ అథమెటిక్ ఆపరేటర్. మనకి అథమెటిక్ ఆపరేటర్లోకి ఏమేమి వస్తాయి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ ఫ్లోర్ డివిజన్. ఓకే, సపోజ్ ఇక్కడ చూడండి, మీరు ఏ ఈక్వల్ టు 10 ఇస్తున్నాను అండ్ బి ఈక్వల్ టు 15 ఇస్తున్నాను, ప్రింట్ ఏ ప్లస్ బి. ప్రింట్ స్టేట్మెంట్ లోపల ఏం రాసినా అది ప్రింట్ అవుతుంది. అది ఎక్స్ప్రెషన్ అయినా సరే, వేరియబుల్ అయినా సరే, ఏదైనా సరే. ఇక్కడ చూడండి, నేను ఏ ప్లస్ బి అని తీసుకున్నాను, ఏ వాల్యూ 10, ఈ వాల్యూ 15, రెండింటిని అడిషన్ చేసి మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది? 25. ఇది వ్యాలిడ్ అవుట్పుట్. ఓకే, అండ్ అలాగే బి మైనస్ ఏ అంటే 15 - 10, దాని యొక్క అవుట్పుట్ మనకి 5 అనేది వచ్చేసింది. అండ్ మల్టిప్లికేషన్ యూజ్ చేశాను, దాని యొక్క అవుట్పుట్ నాకు 15 - 10 అంటే 150. అండ్ డివిజన్ యూజ్ చేశాను, డివిజన్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? బీ బై ఏ తీసుకున్నాను ఇక్కడ, బి అంటే 15 అండ్ ఏ అంటే 10. 15 - 10 అంటే 5 - 2, 5 - 3, 3 - 2 వచ్చింది. దాన్ని సాల్వ్ చేస్తే మనకి 1.5 వచ్చింది. అదే మనకి ఆన్సర్. ఇక్కడ నేను చూడండి, నేను ఫ్లో డివిజన్ తీసుకున్నాను. ఫ్లో డివిజన్ దీనికి యూజ్ అవుతుందంటే ఇక్కడ ఎన్ టైమ్స్ పోతుందో, ఫర్ సపోజ్ ఇక్కడ బీ బై ఏ కదా, 10 / 15 అని తీసుకున్నాను. ఇక్కడ మనకి 2 టైమ్స్ తీసుకుంటే 20 అయిపోతుంది, ఎక్సీడ్ అయిపోతుంది వాల్యూ. సో మనకి 1 టైమే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఒక 10 తీసుకుంటే మనకి రిమైండర్ ఎంత వచ్చింది? రిమైండర్ అనేది 5 వచ్చింది. ఓకే, ఈ రిమైండర్లో ఏముంటే అది మనకి అవుట్పుట్గా తీసుకునే దానికి మనం ఏం యూజ్ చేస్తాం? ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తాం. సో 5 అనేది మనకి అక్కడ అవుట్పుట్. ఇక్కడ డబుల్ స్లాష్ డబుల్ డివిజన్ యూజ్ చేశాను. దీనికి డబుల్ డివిజన్ యూజ్ చేశానంటే ఇక్కడ చూడండి, సింగిల్ డివిజన్ నాలుగు డివిజన్ యూజ్ చేసినప్పుడు మనకి పాయింట్ వాల్యూస్ సహా ప్రింట్ అవుతుంది. అలా వద్దు, నాకు పాయింట్ వాల్యూస్ అనుకున్నప్పుడు మనం డబుల్ డివిజన్ యూజ్ చేస్తాం. అప్పుడు పాయింట్ వాల్యూ తీసేసి ఆ డిజిట్ అనేది అది ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, డబుల్ స్లాష్ ఇస్ యూజ్డ్ ఫర్ టు ప్రింట్ వితౌట్ డెసిమల్ పాయింట్స్ ఇన్ మై రిజల్ట్. ఓకే, అండ్ ప్రింట్ స్టేట్మెంట్ సారీ అండ్ ప్రింట్ 5 * 5 * 5 అంటే 5 ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాను. దాని అవుట్పుట్ నాకు 125 వచ్చింది. ఇక్కడ 5 టైమ్స్ అదే విధంగా 5 టైమ్స్ చేసినాను, దాని యొక్క అవుట్పుట్ నాకు 3125 వచ్చేసింది. ఇలా మనం 10 టైమ్స్ కావాలంటే 10 టైమ్స్ రాయడం కష్టం కదా. అందుకే ఇక్కడ చూడండి, సింపుల్గా నేను 5 * 5 * 5 అని ఇచ్చాను. అంటే దీని అర్థం పవర్ అని అర్థం, అంటే 5 పవర్ 5 అని అర్థం. దీని అర్థం ఏంటి? 5 పవర్ 5 అని అర్థం. ఇక్కడ 5 ని 5 టైమ్స్ రాసినా, ఇక్కడ 5 పవర్ 5 రాసినా మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది, వ్యాలిడ్ అవుట్పుట్. ఓకే, ఇక్కడ చూడండి, నేను 2 * 3 అని రాస్తాను. దీని అర్థం ఏంటి? మనకి 2 పవర్ 3 అని అర్థం. దాని యొక్క అవుట్పుట్ 8. అండ్ 4 ని 2 టైమ్స్ రాసాను, దాని యొక్క అవుట్పుట్ మనకి 4 పవర్ 4 అని అర్థం వస్తుంది. దాని యొక్క అవుట్పుట్ మనకి 256. ఓకే, రిలేషనల్ ఆపరేషన్స్. రిలేషన్ ఆపరేషన్స్లో మనకి ఏమేమి వస్తాయి? ఇజ్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఓకే, దీని గురించి ఒక్కో దాని గురించి వీలుగా చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు అంటే అసైనింగ్ ఆపరేషన్. ఇక్కడ చూడండి, నేను ఏ ఈక్వల్ టు 10 అని రాసాను, అంటే 10 అనే వాల్యూ ఏకి అసైన్ చేస్తున్నాను అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇఫ్ ఏ ఈక్వల్ డబల్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, ప్రింట్ కండిషన్ ఈస్ ట్రూ. అయితే ఇక్కడ డబుల్ ఈక్వల్ టు దేనికి యూజ్ చేస్తాం అంటే చెకింగ్కి యూజ్ చేస్తాం. అంటే 10 అనేది అవునా కాదా అని. ఒకవేళ ట్రూ అయితే మనకి కండిషన్ ఏమవుతుంది? ప్రింట్ ట్రూ అయితే మనకి ప్రింట్
స్టేట్మెంట్ లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ టెన్ మనం 10 ఇచ్చాం కాబట్టి దాని యొక్క వ్యాలిడ్ అవుట్పుట్ 10 కాబట్టి 10 డబుల్ ఈక్వల్ టు 10 ట్రూ కాబట్టి మన కండిషన్ అనేది ట్రూ అని ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లెస్ దాన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 5 ఇచ్చాను, ఏ లెస్ దాన్ 10 అనిపిస్తున్నాను, 5 less than 10 ట్రూవే కదా, అందుకే మనకి అవుట్పుట్ 2 అని ప్రింట్ అయిపోయింది. మన ప్రింట్ స్టేట్మెంట్లో అవుట్పుట్ ప్రింట్ అయిపోయింది. అండ్ గ్రేటర్ దాన్ ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, ఏ గ్రేటర్ దాన్ 5 తీసుకున్నాను, 10 > 5 ట్రూ కాబట్టి మనకి అవుట్పుట్ ట్రూ అని వచ్చేసింది. అండ్ ఏ ఈక్వల్ టు 10, ఏ లెస్ దాన్ 10 అని తీసుకున్నాను, దాని యొక్క అవుట్పుట్ ట్రూ రావాలి, మనకి ఇక్కడ మనకి ఫాల్స్ అయిపోతుంది, అంటే ఎర్రర్ ఎల్ స్టేట్మెంట్లో ఏమీ లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. అసలు ఏమి కూడా ఎర్రర్ నథింగ్ వస్తుంది. ఓకే, అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను అండ్ ఏ గ్రేటర్ దాన్ సారీ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే లెస్ దాన్ అయినా అయ్యుండొచ్చు లేదా ఈక్వల్ టు అయినా అయ్యుండొచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్ కండిషన్ ఈక్వల్ టు సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది మనకి ట్రూ అని ప్రింట్ అయిపోయింది. ఓకే, అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, ఇక్కడ మనకి ఏ కండిషన్ అయినా ట్రూ అవచ్చు. ఏ అనేది 10 > 10 అనేది ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి మనకి ట్రూ అనేది ప్రింట్ అయిపోయింది. ఇట్లా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్నప్పుడు మనకేంటంటే ఆ కండిషన్ అయినా లెస్ దాన్ కండిషన్ అయినా ట్రూ అవచ్చు, ఈక్వల్ టు కండిషన్ అయినా ట్రూ అవచ్చు, గ్రేటర్ దాన్ కండిషన్ అయినా ట్రూ అవచ్చు, ఈక్వల్ టు కండిషన్ అయినా ట్రూ అవచ్చు, ఏ కండిషన్ అయినా ట్రూ అవచ్చు, ఒక ట్రూ అయినా మనకి ట్రూ అవుట్పుట్ వస్తుంది. అండ్ డబుల్ ఈక్వల్ టు ఇందాక తీసుకున్నాను, ఇక్కడ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా ఏ ఈక్వల్ టు 10 అక్కడ చెక్ చేసుకుంటున్నాం మనం, 10 వ్యాలిడే కాబట్టి మనకి ట్రూ అని అవుట్పుట్ వచ్చేస్తుంది. అండ్ నాట్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఏ నాట్ ఈక్వల్ టు తీసుకుంటున్నాను, ఇక్కడ చూడండి నేను ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, ఇక్కడ సారీ ఇక్కడ సింగిలే ఉంటుంది, ఏ నాట్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ అనేది అవుట్పుట్గా వచ్చేస్తుంది. అండ్ ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాను, అండ్ ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సింగిలే ఉంటుంది, నాట్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, కండిషన్ అనేది ట్రూ కాబట్టి మనకి అవుట్పుట్ ట్రూ అని వచ్చేస్తుంది. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్ దాని సింబల్ మనకి ఈక్వల్ టు, ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఏ ఈక్వల్ 10 తీసుకున్నాను, ప్రింట్ ఏ అని ఇచ్చాను, దాని యొక్క వాల్యూ నాకు 10 కాబట్టి అది నాకు అవుట్పుట్ 10 అని ప్రింట్ చేస్తుంది. అండ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని తీసుకున్నాను, దాని యొక్క ప్రింట్ ఏ అని ఇచ్చాను, దాని యొక్క వాల్యూ ఇంతకుముందు ఏ వాల్యూ అంతా 10 + 2 = 12 కాబట్టి దాని యొక్క అవుట్పుట్ నాకు 12 అని వచ్చింది. దీన్నే నేను ఇంకొకలా కూడా రాసుకోవచ్చు, అది ఎలాగంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 2, అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అన్నా ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అన్నా ఒకటే. ఓకేనా, ఇక్కడ చూడండి మీకు ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే ఆ వాల్యూకి మనం ఇంకొక 3ని అడిషనల్గా యాడ్ చేయమంటున్నాం. ఓకే, ఏ ప్లస్ ఈక్వల్ టు 3 ఆ వాల్యూకి మనం ఇంకా అడిషనల్గా 3 యాడ్ చేయమంటున్నాం. ఇక్కడ ప్రీవియస్గా అవుట్పుట్ ఎంత వచ్చింది, 12 + 3 = 15, దాన్ని ఇంప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది 15. ఇక్కడ చూడండి నేను ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఏ మైనస్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను, ఏ మైనస్ ఈక్వల్ టు 5 అంటే ఆ వాల్యూకి 5ని మైనస్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ మన ప్రీవియస్ అవుట్పుట్ ఎంత 15 - 5 అంటే 10, దాని ప్రింట్ చేస్తే నాకు ఏమొచ్చింది 10 అనేది అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, అండ్ ఏ స్టార్ ఈక్వల్ టు 2 ఆ వాల్యూకి, ఏ అనే వాల్యూకి నేను 2ని మల్టిప్లికేషన్ చేయమంటున్నాను, ప్రీవియస్గా ఏ వాల్యూ ఎంత 10, సో 10 × 2 నాకు ప్రింట్ ఏ అని చేసే అవుట్పుట్ ఏమొచ్చింది 20 అనేది వచ్చేసింది. అండ్ ఏ ఫ్లోర్ డివిజన్ 2 అంటే ఆ వాల్యూని 2తో డివిజన్ చేయమంటున్నాను. ఓకే, దాని యొక్క అవుట్పుట్ నాకు ఏమొచ్చింది 10 2తో డైరెక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి దాని యొక్క వాల్యూ నాకు రిమైండర్లో ఏముంది కాబట్టి 0 అనేది వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి నేను ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను, ఏ డబల్ స్టార్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. డబల్ స్టార్ మనం ఏం యూజ్ చేస్తాం, పవర్కి యూజ్ చేస్తాం, అంటే ఏ పవర్ 10, ఏ యొక్క వాల్యూ ఎంత ఇక్కడ 10 కాబట్టి 10 పవర్ 10, దాని యొక్క అవుట్పుట్ ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ నాకు ఇక్కడ వచ్చేసింది. ఓకే, అండ్ ఏ ఈక్వల్ 10 తీసుకున్నాను, ఏ డివిజన్ బై 2 తీసుకున్నాను, దాని యొక్క అవుట్పుట్ నాకు ఏమైనా వచ్చింది ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు 5 అనేది వచ్చేసింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఇక్కడ ఫ్లోర్ డబల్ డివిజన్ దేనికి యూజ్ చేస్తారో, ఇక్కడ చూడండి నాకు పాయింట్తో సహా ప్రింట్ అయింది,
ఇక్కడ నేను ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు డబల్ డివిజన్ చేసి ఓన్లీ ఇంటీజర్ వాల్యూ ఒకటే ప్రింట్ అయింది. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ ఇక్కడ చూడండి, నేను ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 7, 5, 9 తీసుకున్నాను. వీటి దీని అర్థం మీకు తెలుసు కదా, 7 యొక్క వాల్యూ, ఏ యొక్క వాల్యూ 7 అండ్ బి యొక్క వాల్యూ 5 అండ్ సి యొక్క వాల్యూ వచ్చి 9. ఇలా కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. ఓకే, లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ మనకి ఎన్ని రకాలు ఉన్నాయి, అండ్ ఉంది అండ్ ఆర్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి నేను ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 7, 5, 9 తీసుకున్నాను. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అయితే నాకు ఏ గ్రేటర్ దాన్ అనేది ప్రింట్ కావాలి, లేకపోతే బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి అయితే బి అని ప్రింట్ అవ్వాలి. ఈ రెండు కండిషన్ ఫాల్స్ అయితే నాకేం ప్రింట్ అవ్వాలి, ఎలిట్లో ఎల్స్లో సి గ్రేటర్ దాన్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూడండి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, 7 > 5 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అంటే 7 > 9 ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏమొస్తుంది, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఎలిఫ్లో మళ్ళీ మనకి ఏముంది, బి గ్రేటర్ దాన్ ఏ, బి గ్రేటర్ దాన్ ఏ అంటే 7, 5 > 7 ఇక్కడే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి సెకండ్ కండిషన్ కూడా చూడాల్సిన అవసరం లేదు, ఇది కూడా ప్రింట్ అవుతుంది డైరెక్ట్గా. ఇంకా ఎల్స్లో ఎల్స్ పార్ట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది, దాని అదే మనకి అవుట్పుట్ వచ్చేసింది సి గ్రేటర్ దాన్ అనేది. ఓకే, ఆర్ ఇక్కడ చూడండి నేను ఏ కమ్మా బి కమ్మా సి ఈక్వల్ టు 5, 4, 3 అని తీసుకున్నాను. దీని అర్థం ఏ యొక్క వాల్యూ 5 అండ్ బి యొక్క వాల్యూ 4 అండ్ సి యొక్క వాల్యూ 3 అని. ఇక్కడ చూడండి ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ ఏ గ్రేటర్ దాన్ సి అని తీసుకున్నాను అయితే నాకు ప్రింట్ ఏమని ప్రింట్ అవ్వాలి, ఏ గ్రేటర్ దాన్ ప్రింట్ అవ్వాలి, ఎల్స్ సి గ్రేటర్ దాన్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి ఏ గ్రేటర్ దాన్ బి, 5 > 4 కండిషన్ ట్రూ, ఆర్ 5 > సి, సారీ ఏ గ్రేటర్ దాన్ సి, 5 > 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు ఏ అని ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఇక్కడ చూడండి నేను ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఏ అని తీసుకుంటే కండిషన్ ఫాల్స్ అవుతుంది, కానీ ఇక్కడ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు ప్రింట్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, మెంబర్షిప్ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి, అవి ఇన్ నాట్ ఇన్. ఓకే, ఇక్కడ చూడండి ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ సచ్ ఆపరేటర్, సచ్ వేరియబుల్ ఇస్ ప్రజెంట్ మనకేమైనా అవుట్పుట్ వస్తుంది ట్రూ అని వస్తుంది, సచ్ వేరియబుల్ అనేది ప్రజెంట్ కాకపోతే నాట్ ప్రజెంట్ అయితే మనకి ఫాల్స్ అనేది చేస్తుంది. ఇది అన్ని డేటా టైప్స్కి అప్లికబుల్ అవుతుంది ఈ ఆపరేటర్ అనేది. ఇక్కడ చూడండి ఇన్ ఫస్ట్ నేను ఇన్ తీసుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 25 తీసుకున్నాను, ఒక లిస్ట్ తీసుకున్నాను 1, 2, 3, 4, 5, 10, 20, 30 అని లిస్ట్ తీసుకున్నాను. ఇక్కడ కండిషన్ ఇఫ్ కండిషన్ ఏం రాశాను, ఏ ఇన్ లిస్ట్ 1 అంటే 10 అనేది లిస్ట్ 1లో ఉందా అనేది ఉంటే మనకేమవ్వాలి, ఏ ఈజ్ ఇన్ లిస్ట్ అని రావాలి, ఎల్స్ పార్ట్లో ఏ ఈజ్ నాట్ ఇన్ లిస్ట్ అని రావాలి. ఒకవేళ లేకపోతే ఇక్కడ మనకి ఏ అంటే 10 అనేది లిస్ట్లో ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ ఏమని వచ్చింది, ఏ ఈజ్ ఇన్ లిస్ట్. ఓకే, అండ్ నా అండ్ నాట్ ఇన్, ఇఫ్ బి ఈజ్ నాట్ ఇన్ లిస్ట్ 1, ఇక్కడ బి అంటే మనకి వాల్యూ ఎంత 25, బి అంటే వాల్యూ ఎంత 25 అయితే బి ఈజ్ నాట్ ఇన్ లిస్ట్ అని రావాలి, ఎల్స్ బి ఈజ్ ఇన్ లిస్ట్ రావాలి, బి లిస్ట్లో లేదు అని కండిషన్ రాస్తాను అయితే మనకేమవుతుంది, బి లిస్ట్లో లేదు అని రావాలి, లేకపోతే బి లిస్ట్లో ఉంది అని రావాలి. ఇక్కడ మనకి 25 అనేది లిస్ట్లో ఉందా లేదు, సో మనకి బి లిస్ట్లో లేదు అని అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, ఐడెంటిటీ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి, ఈజ్ నాట్. ఓకే, ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది, టు చెక్ బోత్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ ఆర్ నాట్, ఇది మనకి బోత్ వేరియబుల్ అనేది ఈక్వల్ ఆర్ నాట్ అనే దానికి యూజ్ అవుతుంది చెప్పేదానికి. అంటే డేటా టైప్స్, రెండు డేటా టైప్స్ ఒకే దాంట్లో ఉన్నాయా, అంటే ఇంటీజర్లో ఉన్నాయా రెండు అనేది, లేదా రెండు అనేది ఫ్లోట్లో ఉన్నాయని చెప్పి యూజ్ అవుతుంది. వేరియబుల్స్ ఆర్ ఈక్వల్ అయితే మనకి ట్రూ అని వస్తుంది, నాట్ ఈక్వల్ అయితే మనకి ఫాల్స్ అని వస్తుంది. చూడండి బోత్ డేటా టైప్స్ ఆర్ సేమ్ డేటా టైప్, సరే బోత్ వేరియబుల్స్ ఆర్ సేమ్ డేటా టైప్ మస్ట్ అని చెప్పి మనకి. ఇది ఏం చేస్తుంది, ఇన్ దిస్ వాల్యూ విల్ నాట్ చెక్, దాని లోపల అది ఏ వాల్యూ అనేది మనం చెక్ చేయదు, ఓన్లీ డేటా టైప్స్ విల్ చెక్, డేటా టైప్స్ మాత్రమే చెక్ చేస్తుంది, బేస్డ్ ఆన్ దట్ మనకి రిజల్ట్ అనేది వస్తుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈజ్ చూడండి, ఇక్కడ
ఈస్ తీసుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు తీసుకున్నాను, బి ఈక్వల్ టు తీసుకున్నాను, ఇఫ్ ఏ ఈజ్ బి అంటే రెండు సేమ్ డేటా టైపా కాదా, బోత్ ఆర్ ఈక్వల్ అయితే రెండు ఒకటే అని ప్రింట్ అవ్వాలి, ఎల్స్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ ప్రింట్ అవ్వాలి. మనకి రెండు ఇంటీజర్ కలిసి కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్ అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ ఏ ఈక్వల్ టు 20 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 15.5 తీసుకున్నాను, మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, బోత్ ఆర్ నాట్ ఈక్వల్, ఎందుకంటే ఇంటీజర్ అండ్ ఇది ఫ్లోట్ కాబట్టి. సో అండ్ ఏ ఈక్వల్ టు 20 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 30 తీసుకున్నాను, మనకి అవుట్పుట్ అనేది బోత్ ఆర్ ఈక్వల్ వచ్చింది, ఎందుకంటే ఈ రెండు సేమ్ డేటా టైప్ ఇంటీజర్లో ఉన్నాయి కాబట్టి. అండ్ ఈజ్ నాట్, ఈజ్ నాట్ ఇక్కడ చూడండి, నేను ఏ ఈక్వల్ టు 20 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 15.5 తీసుకున్నాను, ఏ ఈజ్ నాట్ అంటే రెండు డేటా టైప్స్ ఒకటి కావు అని అర్థం, అయితే మనకి నాట్ ఈక్వల్ అని ప్రింట్ అవ్వాలి, ఎల్స్ లేకపోతే మనకి ఈక్వల్ అని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనకి ఏమని వచ్చింది, నాట్ ఈక్వల్, ఎందుకంటే ఈ రెండు ఒకే డేటా టైపా కాదు కాబట్టి, ఇది ఇంటీజర్ అండ్ ఇది ఫ్లోట్. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్, ఇక్కడ మనకి బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ టూ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనం లాజికల్ ఆపరేటర్స్ లో మనం అండ్ ఆర్ అని డైరెక్ట్ గా ఓర్స్ రాసి ఇక్కడ అలా రాయం, మనం అండ్ సింబల్ అండ్ ఆర్ సింబల్ యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ ఎనీ వాల్యూ విల్ కన్వర్ట్ ఇన్ టు బైనరీ వాల్యూ అండ్ దెన్ వాంట్ టు చెక్ దెన్ ఓన్లీ యూ కెన్ యూస్ బిట్ వైజ్ ఆపరేటర్. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది, వాల్యూ అనేది బైనరీ వాల్యూగా కన్వర్ట్ చేసిన తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్ ని మనం అప్లై చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఏ బిట్ వైజ్ అండ్ ఏ బిట్ వైజ్ ఆర్ అయితే, ఏ 00 అయితే అండ్ లో 0 వస్తుంది, ఆర్ లో 0 వస్తుంది, ఏ 01 ఏ 0B1 అయితే అండ్ లో 0 వస్తుంది, ఆర్ లో 1 వస్తుంది, ఏ 1B0 అయితే అండ్ లో 0 వస్తుంది, ఆర్ లో 1 వస్తుంది, ఏ 1B1 అయితే అండ్ లో 1 వస్తుంది, ఆర్ లో 1 వస్తుంది. ఇది ఇలా కాకుండా నేను ఇంకొక విధంగా చెప్తాను, 0 అంటే ఫాల్స్ అనుకోండి, 1 అంటే ట్రూ అనుకోండి. ఇక్కడ చూడండి, ఫాల్స్ ఫాల్స్ వచ్చినప్పుడు అండ్ లో ఫాల్స్ వస్తుంది, ఆర్ లో ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ ట్రూ వచ్చినప్పుడు అండ్ లో ఫాల్స్ వస్తుంది, ఆర్ లో ట్రూ వస్తుంది. ఓకే, ట్రూ ఫాల్స్ వచ్చినప్పుడు అండ్ లో ఫాల్స్ వస్తుంది, ఆర్ లో ట్రూ వస్తుంది, ట్రూ ట్రూ వచ్చినప్పుడు రెండిట్లో మనకి ట్రూ వస్తుంది. ఇది ఎలాగంటే అండ్ అంటే ఒక్క ఫాల్స్ ఉన్నా మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది, ఆర్ లో ఒక్క ట్రూ ఉన్నా అట్లీస్ట్ మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ లో కదా, ఇక్కడ నేను 8 తీసుకున్నాను, దాని బైనరీ వాల్యూ 1000 అండ్ 7 తీసుకున్నాను, దాని బైనరీ వాల్యూ 0001. ఇక్కడ నేను దీనికి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను, అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ 01 అని ఉంది, 01 అంటే అండ్ ఆపరేషన్ మనకి 0 అని వచ్చింది. ఓకే, అంతే 0 రాసాను, అగైన్ అదే కాబట్టి మళ్ళీ 0 రాసాను, అగైన్ అదే కాబట్టి మళ్ళీ 0 రాసాను, ఇక్కడ మళ్ళీ 10 వచ్చింది, 10 వచ్చినప్పుడు కూడా అండ్ ఆపరేషన్ మనకి 0 కాబట్టి 0 రాసాను. దీని యొక్క బైనరీ వాల్యూ అంతా 40 మామూలు 0 అంటే 0 అనే వాల్యూ. 7 అండ్ 8 మధ్య అండ్ ఆపరేషన్ యూస్ చేస్తే మనకి 0 అనేది అవుట్పుట్ గా వచ్చింది, అండ్ ఆర్ ఆపరేషన్ యూస్ చేస్తాను 8 అండ్ 7. ఇక్కడ చూడండి, 0 అండ్ 1 ఉన్నప్పుడు ఆర్ ఆపరేషన్లో మనకి ఏం వచ్చింది, 1 అనేది వచ్చింది, సో 1 రాశాను, అగైన్ అదే ఆపరేషన్ కాబట్టి 1 రాశాను, అగైన్ అదే ఆపరేషన్ కాబట్టి 1 రాశాను, ఇక్కడ 1 అండ్ 0 ఉంది, 1 అండ్ 0 ఉంది కాబట్టి మనకి ఆర్ ఆపరేషన్ ఏమి వచ్చింది, 1 అని వచ్చింది, సో 1 అని రాస్తున్నాను. అంటే 4 1s ఉంటే మనకి బైనరీ వాల్యూ డెసిమల్ వాల్యూ ఎంత, 15. సో 8కి 7కి బిట్ వైజ్ ఆర్ యూస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అంతా 15. ఓకే, ఇదే ఇక్కడ నేను చెప్తున్నాను, మనం ఇదంతా మనకి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం యాక్చువల్ ఎగ్జాంపుల్ లో పెట్టుకోవడం, ఏ ఈక్వల్ టు 8, బి ఈక్వల్ టు 7 యూస్ చేస్తున్నాను, కొత్త వేరియబుల్స్ ఈక్వల్ టు ఏ అండ్ బి, బిట్ వైజ్ అండ్ బి అండ్ సెవెన్ యూస్ చేస్తే మనకి సీన్ ప్రింట్ చేసే దాని యొక్క వాల్యూ 0 వచ్చింది. ఇక్కడ చూడండి, సేమ్ ఇదే మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఓకే, ఇక్కడ అలాగే ఏ ఈక్వల్ టు 8 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 7 తీసుకున్నాను, సి అనదర్ వేరియబుల్, బిట్ వైజ్ ఆర్ యూస్ చేస్తాను, ఏ అండ్ బి మధ్య దాన్ని ప్రింట్ చేసే ప్రింట్ చేసామంటే అవుట్పుట్ అనేది 15 వచ్చేస్తుంది. ఓకే, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చిందండి, అండ్ కి ఒక్క ఫాల్స్ ఉన్నా మొత్తం ఫాల్స్ అయిపోతుంది, ఆర్ కి ఒక ట్రూ ఉన్నా మొత్తం ట్రూ అవుతుంది. ఓకే,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.